అప్డేట్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో పిఎఫ్ఏ సంస్థపై ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. తెలివర్జాం నుంచి హైదరాబాద్, గుంటూరు, కర్నూలు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో ఎన్ఐఏ సోదా నిర్వహిస్తోంది. హైదరాబాద్ లోని ఉప్పల్, గట్కేసర్ ప్రాంతాల్లో ఉన్న పిఎఫ్ఏ సంస్థ కార్యకర్తల ఇళ్లపై ఎన్ఐఏ సోదాలు చేస్తున్నారు. గుంటూరులోని ఆటోనగర్ లో, కరీంనగర్ లోని 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది ఎన్ఐఏ. కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజాము వరకు ఎన్ఐఏ సోదాలు నిర్వహించారు. రెండు లారీల స్పెషల్ బెటాలియన్ భారీ సెక్యూరిటీతో ఎస్డిపిఐ తనిఖీలు చేపట్టింది. ఉద్రిక్త పరిస్థితిలో సోదాలు కొనసాగాయి. ఇక సోదాల్లో భాగంగా పలువురిని విచారించారు. నాయకుల ఇంట్లో సోదాలు నిర్వహించారు. మరోవైపు కర్ణాటక, కేరళ, యూపీలోని ఎన్ఐఏ సోదాలు చేపట్టారు. పలు మతపరమైన సంస్థలలో సెర్చ్ ఆపరేషన్ చేస్తోంది ఎన్ఐఏ. ఇక ఇదేశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధుకర్ అందిస్తారు. మధుకర్ చెప్పండి, ఇక ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? సౌజన్య, గత ఆదివారం నుంచి దాదాపు 5 రోజులుగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఏజెన్సీ ఉందో వీరంతా కూడా దేశద్రోహానికి సంబంధించి కొన్ని టెర్రరిస్ట్ సంస్థలకు పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్ ముక్కులో ఇటు ఆర్థికంగా మిగతా సభ్యులను నియంత్రించడంలో సహాయం చేస్తున్న ఒక అనుమానంతో సోదాలు నిర్వహించడం మొదలుపెట్టారు. గత ఆదివారం జగిత్యాలకు సంబంధించి పలు మెడికల్ షాపులు, పిఏఎఫ్ఐ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులు సానుభూతి ఇళ్లలో సోదాలు చేయడం జరిగింది. ఈ మేరకు కొంతమందిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా కేంద్రంలో కూడా అదే మేరకు ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఇక 2 రోజుల క్రితం కూడా చాలా సీక్రెట్ గా సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు మాత్రం ఉదయం నుంచి దాదాపు 8 చోట్ల కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం కూడా మొన్న అరెస్ట్ చేసిన ఒక ఏదైతే ఈ పిఎఫ్ఐ సానుభూతి పరుడు ఉన్నారో ఆ ఇంట్లో మరోసారి సోదాలు నిర్వహించారు. ఇతను హుసేన్పురాలో బంధువుల ఇంటికి జగిత్యాల నుంచి వచ్చి ఆ రోజు తలదాచుకోవడం జరిగింది. ఈ మేరకు ఇర్ఫాన్ అహ్మద్ అనే వ్యక్తిని ఆదివారం అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా మరోసారి అతను ఇచ్చిన సమాచారం మేరకు మరికొన్ని చోట్ల కూడా వీరంతా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే గతంలో ఎన్ఐఏ సోదాలు జరుగుతున్న సందర్భంగా కొంతమంది ఈ మైనార్టీకి సంబంధించిన కొంతమంది ఎన్ఐఏ సోదాలను వ్యతిరేకిస్తూ నిరాశ చేసిన నేపథ్యంలో స్థానిక పోలీసుల సహాయం తీసుకున్నారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కేంద్రంలో స్థానిక పోలీసుల సహాయంతో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు కీలకమైన పత్రాలను, తర్వాత దీనికి సంబంధించిన ల్యాప్టాప్లు, డైరీలు, ఫోన్, మొబైల్స్ సంబంధించిన సమాచారం అంతా సేకరించినట్టుగా తెలుస్తోంది. వీరంతా కూడా పలు టెర్రరిస్ట్ సంస్థలకు వివిధ రకాల సహాయం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరికి సంబంధించిన నగదు రూపంలో అలాగే కొంతమంది సానుభూతిని చేర్చడంలో కూడా వీరంతా కూడా కీలక పాత్ర వహించినట్టు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 100 మందిని అదుపులో తీసుకున్న క్రమంలో కేవలం కరీంనగర్ జిల్లాలోనే ఇటు జగిత్యాల, కరీంనగర్ సంబంధించి దాదాపు 5 గురిని అదుపులోకి తీసుకున్నారు. చెప్తే వీరంతా కూడా వివిధ వ్యాపారాలు ఉంటున్నారు, కొంతమంది చదువుకుంటున్నారు. వీరందరి నేపథ్యం కూడా పిఎఫ్ఐ ఏదైతే పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఉందో వీళ్ళందరూ మెంబర్లు కావడమే కాకుండా ఆన్లైన్ లో చాలా మంది యువకులను కూడా అట్రాక్ట్ చేస్తూ ఈ సంస్థలో చేసుకుంటారు. ఈ సంస్థ ఉద్దేశం బయటకు చెప్తున్నప్పటికీ వేరే ఉన్నప్పుడు కూడా వీళ్ళంతా రహస్యంగా ఈ టెర్రరిస్ట్ సంస్థలకు సహాయం చేస్తున్నట్టుగా పలు నివేదికలు వచ్చిన సమాచారం మేరకు ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఐఏ బృందాలు దాదాపు 20 రోజులుగా కూడా కేంద్రీకరించినప్పటికీ 5 వారాల నుంచి మాత్రం వీరికిన్న కీలక సమాచారం ప్రకారం ప్రతి అంగుళం కూడా వదలడం లేదు. సానుభూతి పరులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రతి చోటకు వెళ్తున్నారు. ఈ రోజు 8 చోట్ల కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోదాలు జరిగినట్టు చెప్తున్నప్పటికీ ప్రధానంగా మొన్న ఎవరైతే అరెస్టుకు గురైనాడో ఇర్ఫాన్ అహ్మద్ ఇంట్లోనే పలు సమాచారాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు వీరంతా కేవలం సానుభూతి పరులేనా, ఇంకా వీరు దేశద్రోహానికి సంబంధించి అలాగే వీళ్ళు మత మార్పిడికి సంబంధించి మరోవైపు లవ్ జిహాద్ పేరు మీద కొంతమంది యువకులను, యువతులను కూడా ఇట్లా ముగ్గులో రాగినట్టుగా కూడా పలు కీలక అంశాలను కూడా చేపట్టుగా చేస్తుంది. అయితే వీరు అరెస్ట్ అయిన కుటుంబ సభ్యులు మాత్రం తమ పిల్లలకు కానీ తమ సంబంధికులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. వీరంతా పిఎఫ్ఐ సంస్థలో పనిచేస్తున్నప్పటికీ ఎలాంటి టెర్రరిస్ట్ సంస్థతో సంబంధం లేని వారు వాదిస్తున్నారు. పోలీస్ స్టేషన్ దగ్గర పోయి వాళ్ళ తీసుకెళ్ళిన దానిపైన వీళ్ళు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు మేరకు పోలీసులంతా
తమ చేతిలో ఏం లేదు స్థానికంగా ఉన్న సమాచారం కాదు ఇది ఢిల్లీ నుంచి ఓకే రైట్ మధుకర్ రెడ్డి చేస్తున్నారు మొత్తంగా చూస్తే ఈ సోదాలు మాత్రం సంచలనం రేపుతున్నారు చెప్పండి సోదరియ ఓకే రైట్ థాంక్యూ మధుకర్ రెడ్డి రైట్ ఇక దేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కర్నూలు నుంచి మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు మల్లికార్జున్ చెప్పండి ఇక ఇవాల తెలవర్జాం నుంచి ఎన్ఐఏ సోదాలు చేపట్టారని తెలుస్తోంది పలు ప్రాంతాల్లో ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి కర్నూలు జిల్లాలో ఈ రోజు కర్నూలు టౌన్ లో గుర్తిస్తారు ఎన్ఐ అధికారులు తెల్లవారుజాము నుంచి కూడా సోదాలు చేపట్టారని చెప్పవచ్చు గత 2 రోజుల క్రితం కూడా జిల్లా వ్యాప్తంగా ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల అటు కర్నూలు లో కూడా పూర్తి స్థాయి ఎన్ఐ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తారని చెప్పవచ్చు అయితే ఈ రోజు తెల్లవారుజామున 1 గంట 3 గంటల ప్రాంతం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఓల్డ్ టౌన్ లో ఉన్నటువంటి కడక్పూర తదితర ప్రాంతాల్లో కూడా ఎన్ఐ అధికారులు సోదాలు అయితే చేపట్టారని చెప్పవచ్చు ముఖ్యంగా ఎస్డిపిఐ అలాగే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి పైన కూడా పూర్తి స్థాయిలో కొంతమంది నేతలను కూడా వీళ్ళు ప్రతిచ్చటిగా తెలుస్తుంది పూర్తి స్థాయిలో ఎందుకంటే ఓల్డ్ టౌన్ ప్రాంతంలో ఎక్కువగా ఎస్డిపిఐ కావచ్చు పిఎఫ్ఐ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా అలాంటి ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఎన్ఐ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పవచ్చు ఎందుకంటే కఠితమైనటువంటి వారు బందోబస్తు నడుమ కూడా ఎన్ఐ అధికారులు అక్కడ చేసినట్లు చెప్పవచ్చు ఎందుకంటే ఓల్డ్ టౌన్ ప్రాంతం అంతా కూడా మైనార్టీలు ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ప్రాంతం అయితే ఆ ప్రాంతానికి వెళ్లాలంటేనే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తగ్గుతాయి కాబట్టి ఖచ్చితంగా స్పెషల్ పార్టీ పోలీసులు ఎవరైతే ఉన్నారో సుమారుగా దాదాపుగా 2 లారీలకు సంబంధించినటువంటి స్పెషల్ పార్టీ పోలీసుల ఫోర్స్ తో పాటుగా ఎన్ఐ అధికారులు ఓల్డ్ టౌన్ లోకి వచ్చారని చెప్పవచ్చు అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో వారు ఓల్డ్ టౌన్ ఏరియాకి చేరుకున్నారని చెప్పి 1 గంట నుంచి తెల్లవారుజామున 4-5 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ సోదాలు అయితే నిర్వహించారు చెప్పవచ్చు ఇద్దరు నేతల్ని ప్రశ్నించి వారి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లు కావచ్చు వారి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు ఏదైతే ఉగ్రవాదాలకు సంబంధించిన కార్యకలాపాలకు మీరు ఏమైనా పాల్పడుతున్నారా ఎలాంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి ఎవరితో మాట్లాడుతున్నారనే ఫోన్ లో కూడా పూర్తి స్థాయిలో అధికారులు వారిని ప్రశ్నించడం తెలుస్తుంది అయితే ఎవరిని కూడా ప్రశ్నించారు ఇంతవరకు అయితే అనుమానంతో కూడా అదుపులోకి తీసుకోలేదు పూర్తి స్థాయిలో అనుమానం ఉన్న ఎవరైతే అనుమానం ఉందో వారిపైన కూడా వారి ఇళ్లకి వెళ్లి మాత్రమే సోదాలు నిర్వహించారు తప్ప ఎవరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోలేదని చెప్పవచ్చు ప్రస్తుతం అయితే సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటిస్తుందని చెప్పవచ్చు ఎన్ఐఏ గో బ్యాక్ అంటూ బీజేపీ డౌన్ డౌన్ అంటూ ఎస్డిపిఐ కావచ్చు అలాగే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు అయితే ఎన్ఐఏ అధికారులు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పేసి అని కూడా వారిని అధికారులను పూర్తి స్థాయిలో మనం వీడియోలో చూడొచ్చు పూర్తి స్థాయిలో అధికారులు వెనుక వైపు నుంచి కూడా పార్టీ కార్యకర్తలు కావచ్చు వారందరూ కూడా తరుముతున్నటువంటి పరిస్థితి మనం చూస్తే ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొన్నాయని చెప్పవచ్చు ఎందుకంటే ఎక్కువ పాపులేషన్ ఈ ఓల్టన్ ప్రాంతంలో ఉంటుందని చెప్పవచ్చు ఎక్కువ మైనార్టీలు అక్కడ ఆ ప్రాంతంలో నివాసం ఉంటుంటారు ఈ క్రమంలో కూడా ఎన్ఐ అధికారులు అక్కడ సోదాలు చేపట్టాలన్నా విచారణ చేపట్టాలన్నా కాస్త ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని చెప్పవచ్చు భారీ బందోబస్తు నడుమ కూడా ఎన్ఐ అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ సోదరులతో కొనసాగుతుందని చెప్పవచ్చు అంజనా ఓకే రైట్ థాంక్యూ మల్లికార్జున్